మంచిది యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరి ప్రతి నిత్యము కూడా ధ్యానిస్తున్నటువంటి యెషయా గ్రంథము 53:6 మరొకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మరి అందరి దోషమును అతని మీద మోపెను చాలని. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మరి ఇదే వచనాన్ని మనము గతంలో కూడా మనము ధ్యానం చేస్తాం. మనకి దేవుడు ఎందుకు మన గురుతో పోల్చాడు, ఎంతవరకు అర్థమైంది? దేవుడు స్తోత్రం. సో మనల్ని ఎందుకు దేవుడు ఒక గొర్రెతో పోల్చాడు అనేది మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే గొర్రెకి మనకి చాలా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి, చాలా దగ్గర కోరికలు ఉన్నాయి. సో దాని యొక్క తగ్గింపు, దాని యొక్క సేవకుడిని అనుసరించేటువంటి విధానం, తర్వాత వాటి యొక్క క్రమము, తర్వాత అవి జీవన శైలి, ఇవన్నీ కూడా మనము చూసాం. అయితే ఈ యొక్క మరి గొర్రెల విషయం, అంటే దేవుడు గొర్రెలమైనటువంటి మనయడల, అంటే గొర్రెలాంటి స్వభావం కలిగి, అమాయకత్వం కలిగి, ఇలాంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి మనయడల దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు ఎలాగా మనలను చూస్తూ ఉన్నాడు, ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 9:36 ఒకసారి చూద్దాం. మనం మత్తయి సువార్త 9:36-36 వారు ఆ సమూహాన్ని చూసి వారు కాపురం లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికర పడి కోత విస్తారమే కానీ పరివారు కొద్దిగా ఉన్నారు. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన దగ్గరికి, ఆయన వాక్యాన్ని వినడానికి వేల మంది జనము ఆయన దగ్గరకు వచ్చేవారు, వేల మంది ఆయన దగ్గరకు వచ్చేవారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన చూడడానికి, ఆయన మేలు పొందుకోవడానికి వేల మంది జనులు వస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒకసారి సాయంకాలం మాటలు ఆయన వాక్యాన్ని చెప్పిన తర్వాత కూడా జనము వెళ్ళిపోవట్లేదంట, అక్కడే ఉన్నారు జన సమూహం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ జన సమూహాన్ని చూసి ఆయన ఏమనుకుంటున్నాడు, వీళ్ళు కాపరం లేని గొర్రెల వలె చెదరి ఉన్నారు అని వారి మీద ఆయన ఏం చేశారంట, కనికర పడ్డారు. స్తోత్రం కలుగుతారు. ఈ జన సమూహం ఎలా ఉన్నారంట, ఈ ప్రజలు ఎలా ఉన్నారు, కాపరి లేని గొర్రెల వారు అంట. మీరు గమనించండి, ఇక్కడ కాపరి ఉన్న గొర్రెలు వేరు, కాపరి లేని గొర్రెలు వేరు. రెండోది జీతగాడైన కాపరి అడుగు జాడల్లో నడిచే గొర్రెలు వేరు, యజమానుడైన కాపరి గొర్రెలు అడుగు జాడల్లో నడిచే గొర్రెలు వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చూస్తూ ఉంటే మరి గొర్రెలు తోలుకుని వస్తూ ఉంటారు మనకి పంటల కాలం అయిపోయిన తర్వాత. మనం అనుకుంటాం ఒకవేళ వాళ్ళందరూ కూడా ఒరిజినల్ ఒకవేళ యజమానులేమని అనుకుంటాం, కానీ కాదు. సో నేను ఒక సరదాగా గొర్రెపిల్ల మేపుదామని ఆ దారిలో ఆ గొర్రెలు మేపుకునే వాళ్ళని అడిగాను, ఏమన్నా నాకు చిన్న గొర్రెపిల్ల కావాలి ఇంటి దగ్గర సరదా పెంచుకోవడానికి అన్న. అంటే మా వాళ్ళని అడగాలండి అన్న. అంటే మీరు వాళ్ళ కాదంటే కాలేదు, మీ వాళ్ళ ఎక్కడ ఉంటాడు, వాళ్ళు ఎక్కడో విజయవాడ ఉంటారు, మరి ఇక్కడే అంటే మేము జీవిత కాలం అండి. సో మాకు నెల జీవితం అండి. సో వాళ్ళలో కొంత ఇది ఒక కొంతమందికి బిజినెస్ గొర్రె ఏంటంటే పెట్టుబడి, గొర్రెలో మేకలో ఆ ఎద్దులో గేదెలు ఇవన్నీ కూడా కొనేసి జీతకాలు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాటి మీద వచ్చే ఆదాయాన్ని వారు తీసుకుంటా ఉంటారు, అదొక వ్యాపారం. సో కాపరి గొర్రెలు వేరు, కాపరి కాసే గొర్రెల మంద వేరు, తర్వాత యజమాని యొక్క గొర్రెల మంద వేరు, కాపరి ఉన్న గొర్రెలు వేరు, కాపరి లేని గొర్రెలు వేరు. నేను ఒకసారి మీకు చెట్టు గురించి చెప్పాను. చెట్లు ఇంటి దగ్గర పెరిగే చెట్టు ఉంది, తోటలో పెరిగే చెట్టు ఉంది, అడవిలో పెరిగే చెట్టు ఉంది.
అడవిలో పెరిగే చెట్టుకి అలాంటి సంరక్షణ ఉండదు. తోటలో గాని ఇంటికాడు గాని పెరిగేటువంటి మొక్కకు మాత్రం సంరక్షణతో పాటు సమృద్ధి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రభు వారు అక్కడ జనసమూహాన్ని చూసి ఏమని అంటూ ఉన్నారంటే, వారు కాపురు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారని వారిని చూసి ఆయన ఏం చేశారంట, జాలి పడ్డాడు. కాపురు లేని గొర్రెలు ఎలా ఉంటాయి? జీతగాడైనా కాపురు మేపుతాడు, కానీ ఇక్కడ జీతగాడైనా కాపురు కూడా లేడు. అంటే ఒక రకంగా చూస్తే అడవి గొర్రెలు టైప్ అనమాట. ఇప్పుడు అడవి గొర్రెలకి ఒక ఒక నిర్దిష్టమైనటువంటి స్థలము ఉండదు. ఉదయం ఒక చోట వేయాలి, సాయంత్రానికి మనం గూడికి చేరాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి స్థలం వాళ్ళకి ఉండదు. స్థిరమైనటువంటి ఒక స్థలం వాళ్ళకి ఉండదు. ఈరోజు చాలా మంది కూడా ఎలా ఉన్నారో తెలుసా, కాపురు లేని గొర్రెలు వలె ఉన్నారు. స్థిరమైన సంఘం లేవు, స్థిరమైన మందిరం లేవు. అంటే మందిరాలు కుదువా, సంఘాలు కుదువా అంటే కాదు, వాళ్ళకి స్థిరం లేదు. అవునా కాదా? ఆ గొర్రెలకు స్థిరం లేదు. మందం ఉన్నాయి, కాపురులు ఉన్నారు, కానీ ఆ గొర్రెలకు ఏం లేవు, స్థిరం లేదు. కాపురు లేని గొర్రెలు వలె వాళ్ళు ఏంటంటే చెదిరిపోయి ఉంటున్నారు. వాళ్ళు ఈ సంఘము వారిని గద్దించిందనుకోండి, మరొక సంఘానికి వెళ్తారు, మరొక సంఘం గద్దిస్తే ఇంకో సంఘం వెళ్తారు, ఇంకో సంఘం గద్దిస్తే ఇంకో సంఘం, అలా తిరుగుతూనే ఉంటారంట. కానీ ఒక విషయం వాళ్ళకి అర్థం కాదు, ఒక వ్యక్తి భూమికి అప్పు ఉన్నాడట. దేనికి? భూమికి అప్పు ఉన్నాడట. అయితే నువ్వు ఇప్పిస్తావని భూమి అడిగితే నేను ఒక నెలలో ఇస్తానన్నట అన్నాడట. ఇప్పుడు ఈ నెలలో ఈ భూమి అడిగిందంట, అరే అయ్యా నెల అయిపోయింది ఎప్పుడు ఇస్తావని అంటే, అమ్మో ఇది ఇక్కడ ఉంటే నన్ను అడిగాంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళిపోయాడు. అక్కడ కూడా భూమి ఏం చేస్తుందంట, బాబు నా అప్పు ఇప్పుడు తీరుస్తావని అడిగింది, బాబు ఇక్కడ కూడా ఉందని చెప్పేసి బస్సు ఎక్కి ఒక 4-5 ఊళ్ళు దాటేసి ఉంటాడు. అక్కడ కూడా అడిగట్టేస్తుంది, అక్కడ భూమే కదా. అప్పుడు అక్కడ కూడా భూమి అడుగుతుందంట, ఎవరయ్యా నా అప్పు పేరునంట, ఇక్కడ దాకా వచ్చేసావా అని చెప్పేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి విజయవాడ పోయాడంట. అక్కడ కూడా భూమి అడిగిందంట, మళ్ళా అప్పుడు ఇక్కడ కూడా అడిగేస్తుందని చెప్పేసి మళ్ళా విమానం ఎక్కి అమెరికా పోయాడంట. అక్కడ కూడా అయ్యా నా అప్పు ఇప్పుడు తీసుకో. ఒక విషయం అర్థం కావట్లేదు వాడికి, ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా భూమి అడగడం మాత్రం. ఇప్పుడు ఎన్ని సంఘాలు తిరిగినా, ఎన్ని చర్చలు మార్చినా దేవుడు గద్దించాలనుకున్న ప్రతి చోట గద్దిస్తాడు. ఎంత ఎంత తిరుగుతాడు దేవుని స్తోత్రం కదా. కొంతమంది అమ్మ గద్దిస్తున్నాడనో కాపురు తిట్టాడనో ఇలా తిరుగుతారు. కొంతమంది అమ్మ ఇక్కడ అద్భుతాలు జరుగుతలేదని ఇంకోసారి, అక్కడ జరుగుతలేదని ఇంకోసారి, ఇంకోసారి. సో కాపురు లేని గొర్రెలు, కాపురు లేని గొర్రెలు అలాంటి వాళ్ళని చూసి ఒకవేళ సేవకుడు కోపడొచ్చేమో కానీ దేవుడు జాలి పట్టడం ఏం చేస్తున్నాడు దేవుడు, చాలిపడతాడు. ఇది గుర్రలేదు ఈ గుర్రెలకి, దేవుడు స్తోత్రం కదా. ఈ గుర్రెలు గుర్రలు అనుకోండి, అరే నేను ఉన్న చోటనే ఫలిస్తాను, నేను ఉన్న చోటనే నా సేవకుడు గద్దించిన నా మేలు కొరకే, అద్భుతాలు ఎందుకు జరగవు నాలో విశ్వాసం ఉంటే అనేటువంటి ఆ కామన్ సెన్స్ అనేది కలిగి ఉంటాం. అలా కలిగి ఉన్న స్థిరమైన గుర్రెలు వల్ల కాపురు ఉన్న గుర్రెలు వల్లే ఉంటారు. కాపురు లేని గుర్రెలు ఏంటంటే ఏమన్నదే వాళ్ళకి స్థిరమైన స్థిరత్వం అనేది ఉండదు. సో ఇక్కడ ఈ సూత్రం వారు కాపురు లేని గుర్రెలను విసికి చెదిరి చెదిరిపోతూనే ఉంటారు వాళ్ళు. సో మనం అనుకుంటాం ఏంటంటే, అరే అదేంటి వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతున్నారు, చక్కగా పక్కనే ఉంది కదా, రావచ్చు కదా అనుకుంటాం, కానీ రాలేరు. కారణం ఏంటంటే ఆ అపవాది వాళ్ళు చెదరగొడుతూనే ఉంటారు. ఎప్పుడైనా గమనించాను, కాగితం ముక్క గాలికి ఎగురుతుంది అనుకోండి, అది దానికి సపోర్ట్ దొరకనంత వరకు ఎదుగు ఎగురుతూనే ఉండాలి, ఎగురుతూనే ఉంటుంది. కానీ ఒక సపోర్ట్ను మనం పట్టుకోవాలి, ఒక సపోర్ట్ను మనం పట్టుకోవాలి, ఒక సంఘాన్ని మనం పట్టుకోవాలి, ఒక సేవకుని మనం పట్టుకోవాలి, ఒక స్థలాన్ని మనం పట్టుకోవాలి, స్థిరత్వం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం కదా. ఈ మాట కొంతమంది చెప్పామనుకోండి నొప్పి కలిగితే బాధపడతారు కూడా, కానీ వాస్తవమే. భూమికి అప్పు ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని దేశాలు తిరిగినా అప్పు తీరనంత వరకు అడుగుతూనే ఉంటుంది. అలాగే నువ్వు స్థిరపడినంత వరకు దేవుడు గద్దిస్తూనే ఉంటాడు, దేవుని స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాపురు లేని గొర్రెలు వాళ్ళు ఎంతవరకు తిరుగుతారు, అప్పుడు కాపురు ఉండాలి. చిన్నడు పెద్దలు కాపురు ఉండాలి, చిన్నదో పెద్దతో సంఘం ఉండాలి, కాబట్టి ఒక సహవాసం ఉండాలి. స్థిరమైన కాపురు కలిగిన గొర్రెలు వలె ఉంటారు. రెండోది కాపురు లేని గొర్రెలకు ఏంటో అడుగు, అది అడుగు ఏం చేస్తుంది, ఉదయం చోట వేయాలి, సాయంత్రం చోట
పడుకోవాలి మందరం చేర్చాలి అనేటువంటిది ఏమి ఉండదు, స్థిరత్వం ఉండదు. రెండోది ఆ కాపురు లేని గొర్రెలకి సహవాసం ఉండదు. ఏముండదు? సహవాసం ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక గొర్రె అటు వెళ్ళి వేసింది అనుకోండి, ఒక గొర్రె ఇటు వెళ్ళి ఇటువైపు వేస్తుంది అనుకోండి, కాపురు ఉన్నాడు అనుకోండి, ఆ కాపురు ఏం చేస్తాను? ఆ గొర్రెని రెండు దెబ్బలేసి ఈ గొర్రెని రెండు దెబ్బలేసి రెండాటిని దగ్గర చేస్తాడు. అలాగా ఆ అటో నాలుగు వెళ్తే ఇటో నాలుగు వెళ్తే అన్నింటినీ కూడా ఏం చేస్తాడు? కాపురి సమకూరుస్తాడు. ఇప్పుడు ఒక గొర్రె రెండు గొర్రెలు మందవు, సో పది కంటే ఎక్కువ ఉంటే అది మందవుతుంది. కాబట్టి ఈ కాపురి ఏం చేస్తాడని అంటే ఆ చెదిరిపోయినటువంటి గొర్రెలన్నింటినీ కూడా ఏం చేస్తాడు? గుట్టో తిట్టో లేకపోతే ఏదన్నా చేసో ఆ కాపురి ఏం చేస్తాడు? వాటిని సమకూర్చి ఒక మందగా చేస్తాడు. సో ఈ యొక్క మంద అంటే సహవాసం. ఇప్పుడు కాపురు లేని గొర్రెలకి సహవాసం ఉండదు. ఎక్కడో విజయవాడలో ఒక రోజు వెళ్తారు, ఒక వారం వెళ్తారు, రాజమండ్రి ఒక వారం వెళ్తారు, హైదరాబాద్ ఒక వారం వెళ్తారు, వైజాగ్ ఒక వారం వెళ్తారు, ఏముండదు వాళ్ళకి సహవాసం ఉండదు, ఒక సహవాసం ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక సంఘంలో ఉన్నాం అనుకున్నాం, ఒకరికి దెబ్బ తగిలితే మరొకరు దీవిస్తారు, ఒకరి కాపుదొస్తే మరొకరు కన్యలు కలిసి ప్రార్థన చేస్తారు. ఆ సహవాసము, ఆ యొక్క ప్రేమాభిమానాలు కాపురు లేని స్థిరత్వం లేని గొర్రెలు కొంటాయి అంటారా, వ్యక్తులు కొంటాయి అంటారా? సో అలాంటి వాళ్ళు చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట? జారి పడుతున్నాడు. ఎంతకాలం ఇలా ఉంటారు? సహవాసం లేదు, సహవాసం లేదు. సహవాసం ఉండాలండి, సహవాసం. రెండోది ఏంటంటే మన తోటివారు, సో కొంతమంది మనస్పర్ధలు ఉంటాయి, ఈ మనస్పర్ధలు కూడా మనలో ఉండకూడదు. చాలా సార్లు చెప్తాను. సో మనందరికీ కూడా ఏంటంటే ఒక కుటుంబం, కుటుంబం అన్న తర్వాత ఖచ్చితంగా ఏమొస్తాయి? మనస్పర్ధలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, కుటుంబంలోనే వస్తాయి. బయటకి ముక్కు ముఖం తెలియని వాడితో మనకి ఎందుకు వాడుకోవాలి? ఎందుకు వస్తుంది కూడా? ముక్కు ముఖం తెలియని వాడితో మనకి ఎందుకు అసలు గొడవ వచ్చే అవకాశమే ఉండదు. కానీ కుటుంబంలో ఉన్నాం అనుకోండి, ఏదో చిరాకులు ఏ పరాకులు ఉంటాయి, ఏదోటి అనగా నన్ను తింటాడనో లేకపోతే నాకు పెట్టలేదనో సంథింగ్, లేకపోతే నన్ను పిలవలేదనో, ఇలాంటి మనస్పర్ధలు అనేవి సాధారణం. ప్రతి సంఘంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క మందలో, ప్రతి ఒక్క చర్చలో కూడా ఇవన్నీ కూడా సాహసం. అయితే దేవుని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఒకరినొకరు క్షమించుకుని ఒకరితో ఒకరు సహవాసము రూపొందింపు చేయాలి. ఒక యేసు మరి దేవాది దేవుడు బలి అర్పణలో ఒక పద్ధతి పెట్టాడు ఏంటి తెలుసా? నేను పాపం చేశాను అనుకోండి, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి బలి అర్పించేస్తే దేవుడు నా బలి అంగీకరించడంట, అంగీకరించడం. మరి ఎప్పుడు అంగీకరిస్తాడో తెలుసా? నేను ఎవరినైతే బాధ పెట్టానో, నేను ఎవరికైతే అన్యాయం చేశానో, నేను ఎవరినైతే నొప్పించానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి వారి క్షమాపణ పొందుకుని అప్పుడు నేను వెళ్ళి బలి అర్పిస్తే దేవుడు బలి అంగీకరిస్తాడు. అంతవరకు కూడా అంటే ఒకరి ఒకరి యొక్క కోపము, ఒకరి యొక్క ఆవేదన, ఒకరి యొక్క కన్నీరు నా మీద ఉన్నంత వరకు నా యొక్క బలి దేవుడికి అంగీకారం కాదు. సో కాబట్టి నువ్వు బలి అర్పించే ముందు ఏమి తోడు సహోదరుని ఏం చేయాలంట? క్షమాపణ, ఆ సారీ అని వచ్చేయకూడదు, అంగీకరించాల. క్షమాపణ అంటే ఇతను క్షమాపణ చెప్పినప్పుడు అతను క్షమాపణ క్షమించాలి, క్షమించబడాలి, అప్పుడే ఆ బలి యోగ్యకరంగా ఉంటారు. అలాగే ఒకవేళ మనం పొరపాటుగా ఎవరైనా బాధ పెట్టినా మనం క్షమాపణ అడిగారనుకోండి, మనం ఇతరులకు క్షమాపణ అడగాలి. రెండోది ఎవరైనా మనల్ని క్షమాపణ అడిగారనుకోండి, నా ఊపిరి ఉన్నంత వరకు నేను క్షమించనంట, ఊపిరి ఉన్నంత వరకు క్షమించకపోతే ఊపిరి పోయాక నువ్వు క్షమించేదేముంది? ఊపిరి పోయాక క్షమించేదేముంది? అసలు నిన్నేం చేస్తున్నారో మనకే తెలియదు కదా. ఊపిరి ఉన్నప్పుడే క్షమించాలి. కొంతమంది ఊపిరి ఉన్నంత వరకు క్షమించను అంటారు. ఊపిరి పోయాక క్షమించడం కానీ హత్తుకోవడం కానీ సరి చేసుకోవడం కానీ ఏముండదు. ఊపిరి ఉన్నప్పుడే సరి చేసుకోవాలి, హత్తుకోవాలి, ఒకరినొకరు సహవాసాన్ని కలిగి ఉంటారు. ఎవరు స్తోత్రం కలిగి ఇప్పుడు కాపురు లేని గొర్రెలకి ఉండవు మంద సహవాసం అనేది ఉండదు. కొంతమంది ఈ కాపురు లేని గొర్రెలు ఉంటారు టీవీల్లో, లేకపోతే ఈ మైకుల్లో వాక్యాన్ని ఈ ఆదివారం కలిసిపోయింది అనుకుంటారు. కాదు, చాలా మంది ఈ ఏంటంటే మేము ఏ చర్చ్కి వెళ్ళాం కాదండి, టీవీలో ఎప్పుడు వాక్యం వింటాం. కుదరదండి, కుదరదు. ఎందుకంటే సహవాసం అనేది సహవాసం అనేది మేబీ కొంతమంది స్వార్థపూర్తమైన సేవకులు అంటారేమో, కొంతమంది స్వార్థపూర్తమైన సేవకులు అంటారు ఏమని, అమ్మ మీరు
అక్కడ ఏమైనా వాక్యం ఉంటే ఇక్కడ ఏమైనా వాక్యం ఉంటే పర్లేదులే అని అంటారు కొంతమంది. సో అది స్వార్థం. కానీ ఖచ్చితంగా సంఘ సహవాసం అనేది ప్రతి ఆదివారం కూడా కాదు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఈ సహవాసం దేవుని కాపురులేని గొర్రెలకి, ఈ అడవిలో ఉండేటువంటి గొర్రెలకి ఉండదు. అదేవిధంగా ఈ కాపురులేని గొర్రెలకి ఏముండదు తెలుసా? కట్టుబాట్లు కూడా ఉండవు. ఏముండవు? కట్టుబాట్లు ఉండవు. ఇప్పుడు ఒక మందతో ఉన్నారనుకోండి, ఒక కాపురుతో ఉన్నారనుకోండి, వాళ్ళకి కట్టుబాట్లు ఉంటాయి. అమ్మ మీరు అక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, వాళ్ళతో ఉండకూడదు, వీళ్ళతో ఉండకూడదు, అంత అలా అక్కడ పరిగెట్టకూడదు, ఇక్కడ పరిగెట్టకూడదు అని కాపురు ఎప్పటికప్పుడు దేవుడు కాపురు ద్వారా ఏం చేస్తాడు? హద్దులు గీస్తూ ఉంటాడు, హద్దులు గీస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ యొక్క కాపురు లేని అడుగు గొర్రెలకు హద్దులు ఉండవు. దాని ఇష్టానుసారంగా తిరగచ్చు, అడిగేవాడు ఉంటాం. దాని ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ కొడుకోవచ్చు, అడిగేవాడు ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ మేయవచ్చు, అడిగేవాళ్ళు ఉంటాం. కానీ అదే మందలో ఉన్న కాపురి కలిగిన గొర్రె అనుకోండి, ఏ పొలం వేస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. పొలం మేయలేవు. కానీ ఇది మేసేయచ్చు అడుగుది, అలా మేసేయచ్చు, దెబ్బలు కూడా తినవచ్చు. కానీ ఆ దెబ్బ తినే అవకాశం రాదు, మేసే అవకాశం కూడా కాపురు ఉన్న గొర్రెకి ఉండదు. దేవుని స్తోత్రం కదండి. హల్లెలూయా. తర్వాత మందలో ఉన్న ఈ యొక్క గొర్రెకి కండిషన్స్ ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. అయ్యో మా భాస్కర్ బంధించేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు, అది చేయొద్దు అంటారు, ఇది చేయొద్దు అంటారు, అది తినకూడదు అంటారు, ఇది తినకూడదు అంటారు, ఆ సంఘానికి వెళ్ళకూడదు అంటారు, ఈ సంఘానికి వెళ్ళకూడదు అంటారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హెచ్చరికలు, ఆ హద్దులు ఎవరికి ఉంటాయి అని అంటే కాపురు కలిగిన మందకి, గొర్రెలకి ఉంటాయి హెచ్చరికలు. గొర్రెలకి దేవుని స్తోత్రం కలిగింది. దైవజంలో ఒక ఉదాహరణ చెప్పడం మీకు గుర్తుందా? ఒక మాసిన బట్టని పాస్ట్ గారు ఏం చేస్తా, మనం ఏం చేస్తాం, ఏం చేస్తాం, నానబెట్టి మాసిన బట్టని ఏం చేస్తాం, మనం నాన్న సర్పేసి నానబెట్టి సొప్పెట్టి బట్టకేసి ఉతికి శుభ్రంగా పిండి ఎండలు ఆరబేసి తర్వాత ఎండలు ఆరిన తర్వాత వీలైతే ఇస్త్రీ చేసి ఏం చేస్తాం, నీరువలో పెట్టి లాక్ వేస్తాం. అదే కదా ఇప్పుడు ఈ గోను సంచులు ఉంటాయి కాళ్ళు తుడుచుకునే, తుడుచుకున్నంత కాలం తుడుచుకుంటాం. తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న వస్త్రానికి ఉన్న విలువ అర్థమనుకుంటుందా? ఉండదు. కాబట్టి విలువైంది కాబట్టే దీన్ని ఉతకాల్సి వస్తుంది. అవునా? విలువైంది కాబట్టే దీన్ని ఆరబెట్టాల్సి వస్తుంది, విలువైంది కాబట్టే దీన్ని భద్రపరచబడాల్సి వస్తుంది, విలువలో పెట్టి తాళం వేయాల్సి వస్తుంది. అలాగే నువ్వు విలువైన వ్యక్తువు కాబట్టే దేవునికి హెచ్చరికలు ఇస్తూ ఉన్నావు. నీకు విలువ లేదనుకోండి, ఆ గాలికి ఎగిరే కాగితంలో వదిలేస్తాడు దేవుడు. కానీ అలా వదలదు. ఇప్పుడు ఒక చిన్న చిత్తు కాగితం గాలికి ఎగిరిపోతుంటే ఎవరైనా పట్టించుకుంటాడా? ఒక 100 రూపాయల కాగితం ఎగిరిపోతే అది నీకు విలువ ఉంది కాబట్టి దేవుడు నీకు నీకు హద్దులు గీస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు. అయ్యో నన్ను బంధించేస్తున్నారు, నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు, ప్రార్థన అనకూడదు అంటున్నారు, ఆరాధన అనకూడదు అంటున్నారు, ఉపాసాలు చేయమంటున్నారు. నువ్వు విలువైన వ్యక్తి, నువ్వు వృధాగా పోకూడదనే దేవుడు ఏం చేశాడు? నీకు హద్దులు గీస్తూ ఉంటాడు, భద్రపరుస్తున్నాడు. అది కొంతమందికి బాధాకరం కావచ్చు, కానీ అర్థం చేసుకుంటే అది సంతోషం. ఎందుకు సంతోషం? నేను ఒక చిత్తు కాగితంలో దేవుడు వదిలేయట్లే, ఇష్టం వచ్చినట్టు గాలికి ఎగరాలని. అవునా? ఇప్పుడు చిత్త పేపర్నా మనం వదిలేస్తాం, 100 రూపాయల వదిలేస్తామా? మడిచి భద్రంగా జేబులో పెట్టుకుంటాం. అవునా కాదు? ఎందుకు స్తోత్రం కాదు. హల్లెలూయా. రేపు కూడా గమనించారా, జేబి ఎడం చేతిని ఉంటాం, ఎడం చేయం అయిపోతాం కదా. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ దేశంలోనైనా గమనించండి, ఈ జేబి ఏమైపోతుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆడవాళ్ళు ఈ హ్యాండ్ బ్యాగ్ ఏ సైడ్ తగ్గించుకుంటారు? కారణం చెప్పండి, ఎప్పుడైనా ఆలోచించారా? లెఫ్ట్ సైడ్ లో మనకి గుండె ఉంటుంది, హార్ట్ ఏ సైడ్ ఉంటుంది? కాబట్టి విలువైనవి మనం ఏం చేస్తాం? ఎడవైపు పెట్టుకుంటాం. విలువైంది కాబట్టి గుండెలకు దగ్గరగా పెట్టుకుంటాం. ధనం విలువైంది కాబట్టి ఈ గుండెలకు మనం దగ్గరగా పెట్టుకుంటాం. బంగారం విలువైంది కాబట్టి గుండెకి దగ్గరగా పెట్టుకుంటాం. వృధా వదిలేస్తామా? నువ్వు విలువైన వ్యక్తులు కాబట్టి దేవుడు నిన్ను వృధాగా పోనివ్వకుండా నీ చుట్టూ అద్దరికి ఇస్తున్నావు. నువ్వు వచ్చేయకూడదు, ఇచ్చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు,
కట్టుబడి ఉండాలి. ప్రార్థన మానకూడదు, ఆరాధన మానకూడదు, దేవుణ్ణి స్తుతించడం మానకూడదు, దేవునికి ఇవ్వడం మానకూడదు. ఇవన్నీ కూడా ఎందుకు హద్దులు గీస్తున్నాడు తెలుసా? నువ్వు విలువైన వ్యక్తివి, అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను నాకు ఇన్ని హద్దులు గీస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కాదు, మన కన్నబిడ్డలకి మనం అర్థం చేస్తాం అవునా? అంతే ఇష్టం సార్ వదిలేస్తామా? అది బుర్రదో దొరుకుతాడు వదిలేస్తామా? రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు వదిలేస్తామా? అది రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదాలు జరిగితే బుర్రదో దొరికితే బట్టలు పాడుతాయి, శరీరం పాడవుతుంది. మొదలు హద్దులు గీస్తాం, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, చీకటితే ఇల్లు దాటకూడదు. విలువైన ఉండదు కదా దేవుడు కూడా, విలువైన వ్యక్తులు అని చెప్పి దేవుని హద్దులు గీస్తున్నాడు. ఈ యొక్క హద్దులు ఎవరికుండో కాపడలేని గొర్రెలకుండో, అది ఇష్టం వచ్చిన కాడ నేయచ్చు, ఇష్టం వచ్చిన కాడ పడుకోవచ్చు, ఇష్టం వచ్చిన చోటకి. అట్ ద సేమ్ టైం దానికి సంరక్షణ కూడా ఉండదు. ఏ పూలు వచ్చినా రక్షించేవాడు అన్నాడు, ఏ సింహం వచ్చినా కాపాడేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి దావీదు గుర్రం మేపుతుంటే ఒక సింహం వచ్చి ఏం చేస్తున్నాక ఈ గుర్రెల యొక్క మెడ పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటాడు. దావీదు ఏం చేస్తాడు తెలుసా? సింహంతో పోరాడి ఆ గుర్రెల్ని విడిపిస్తాడు. కాపురి మనసు అది. కాపురి ఏం చేస్తాడు తెలుసా? ఒక గొర్రె పిల్ల కూడా పోవడం ఇష్టపడ్డు, ఒక గొర్రె పిల్ల కూడా నశించిపోవడం ఇష్టపడ్డు. అది కాపురి యొక్క లక్ష్యం. సో నువ్వు కాపురి, ఆ కాపురి కలిగిన గొర్రెగా నువ్వు ఉన్నావు అనుకోండి, ఒక కాపురి ఆధీనంలో నువ్వు ఉన్నావు అనుకోండి, ఏం చేస్తావు తెలుసా? ఆ కాపురి నీ కోసం అవసరమైతే ప్రాణం పెట్టే వారిగా కూడా. అదే చూడండి, ఏ ఇష్టానుసారంగా ఉంటూ కాపురిని లెక్క చేయకుండా కాపురి లేని గొర్రెలా ఉంటే ఏం చేయరు? ఏ కాపురి కూడా నీ కోసం సాహసం ఏది కూడా. సో నువ్వు కాపురికి లోబడి ఉన్నప్పుడు, కాపురి కలిగిన గురువుగా నువ్వు ఉన్నప్పుడు ఆ కాపురి అవసరమైతే తన ప్రాణాలు కూడా. దేవుని స్తోత్రం కలిగి ఒకసారి కొండ మీద గురువులన్నీ కూడా కొండ మీద మేస్తూ ఉన్నాయంట. ఆ కొండ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఇప్పుడు ఒక కాపురి ఈ గురులన్నింటి కూడా పైకి వెళ్ళి పైన చెప్తూ ఉన్నాడు. అయితే కొన్ని గుర్రెలు, కొన్ని అమాయకమైనటువంటి ఒక 5-10 గుర్రెలు ఆ కొండ దిగేసి ట్రాక్ అడ్డంగా వచ్చేసాయంట. మిగతా గుర్రెలన్నీ కూడా 90 గుర్రెలు పైన ఉన్నాయి 100 గుర్రెల్లో. ఓ 10 గుర్రెలు మాత్రం ఏం చేసినాయి, ట్రాక్ మీదకి వచ్చేసాయి. ఇప్పుడు పైన ఉన్నాడు కాపురి, ట్రైన్ వచ్చే టైం అయింది, ఏం చేస్తాడు? దిగేలోపు ట్రైన్ వచ్చేసి వాటిని గుద్దేస్తే చచ్చిపోతాడు. ఏం చేయాలి కాపురి? సో జీతగాడు అనుకోండి, పోతే మా యజమానికి ఇగో చచ్చిపోయి పట్టుకెళ్ళి చూద్దాం, నాకేం నష్టం అనుకో. అదే సొంత కాపురం అనుకోండి, ఏం చేస్తాడు? పోతే పోని యజమానికి లెక్క చెప్తున్నావు అన్న అన్నందు ఉండదు కదా కదా. ఇప్పుడు జీతగాడికి, ఇప్పుడు మీకు రెండో విషయం చెప్తాను, జీతగాడికి సొంత కాపురకు ఉన్న డిఫరెన్స్. కొంతమంది వాక్యాలు వింటూ ఎక్కడ టీవీలో వాక్యాలు చూస్తూ వాళ్ళ కాదుకులు కానీ వాళ్ళ దశంభాగాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళతో ఫోన్ ద్వారా సంభాషణ చేస్తూ ఎలా ఉంటారంటే ఆన్లైన్ దాంట్లోనే ఉంటారు కొంతమంది. కానీ ఆన్లైన్ సేవకులు ఉంటారు కదా, అంటే ఈ వాక్యాన్ని టీవీలోనే బోధించి టీవీలోనే ఈ ఫోన్ ద్వారా, ఫోన్ పేల ద్వారా, గూగుల్ పేల ద్వారా కానుకలు స్వీకరించే వాళ్ళు ఉంటారు కదా డీడీల ద్వారా. సో వాళ్ళకి అంటే వాళ్ళు ఎలాంటి కాపురలు, దేనితో సమానం అని అంటే వాళ్ళు కాపురలే, వాళ్ళ మందకు వాళ్ళు సొంత కాపురలు కావచ్చు. ఇలాంటి పరిచర్యకి వాళ్ళు జీతగాళ్ళు అవుతారు, సొంత కాపురలు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, నువ్వెక్కడో ఉంటావు, వాళ్ళు జీతగాళ్ళు అవుతారు తప్ప సొంత కాపురి. ఒకవేళ ఆయన అతనికి ఒక సంఘం ఉండి ఆ సంఘంలో అది అతను నడిపిస్తూ ఉంటే అది అతనికి సొంత కాపురం అవుతారు, సొంత మందం అవుతారు. అయితే ఈ యొక్క కాపురి జీతగాళ్ళు అనుకోండి వదిలేస్తారు. ఇప్పుడు మీకు ఎక్కడో ఒక హైదరాబాద్లో ఒక పెద్ద సేవకుడు నా పాస్టర్ గారు మా పాస్టర్ గారు అని చెప్పుకుంటాం మనం, కానీ మన ముఖం ఆయనకు తెలుదాం, ఆయన ముఖం మనకు తెలుదాం. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అని ఫోన్ చేసాం అనుకోండి, వెళ్ళి ఫోన్ చేసాం జ్వరం వచ్చింది అని, వస్తాడా? వస్తాడా? లెక్కలు వేసుకుంటాడు. నేనే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళి తొరేడి వెళ్ళి ఆమె ప్రార్థన చేసి రావడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది? స్లీపర్ బస్ ఎక్కాలంటే 2,000 రూపాయలు, వెళ్తాకో 2,000, వస్తాకో 2,000,
నాలుగు వేలు లోకల్ ఛార్జీలు 1000 రూపాయలు అవుతాయి, 5000 అవుతాయి. ఈ 5000 పెట్టుకెళ్ళి ఆమెకు ప్రార్థన చేసి రావడం అవసరమా అని ఆలోచన చేస్తాను. అప్పుడు వరకు నువ్వు పంపించిన దశం భాగాలు కానీ నువ్వు పంపించిన కానుకలు కానీ 5 దృష్టిలోకి రావు. అవునా కదా? అది నీ సొంత కాపురున్నాడు అనుకో, ఏం చేస్తాడు? వాళ్ళకి ఇంట్లో ఇంటికాడ బాగోకపోతే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు. లేదు హాస్పిటల్లో ఉన్నామంటే అక్కడికి వచ్చి కదా. ఎందుకని? సొంత కాపరి, సొంత కాపరికి ఈ యొక్క జీతగాడికి డిఫరెన్స్ ఇది, వ్యత్యాసం ఇది. మీకు అర్థమవుతుంది అనుకుంటుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను ఈ పరుగోలు కూడా ట్రాక్లోకి వచ్చేసాయి. కాపర్ అయితే సొంత కాపర్ అనుకోండి, ఏం చేస్తాడు? వాటిని ఎలాగైనా రక్షించాలనే తప్పన ఉంటుంది. అదే జీవితగాడికి ఆ తప్పన ఉంటే లెక్క చెప్తాం, లేకపోతే అట్ల పరిస్థితి చెప్తాం అంటాడు. అంతవరకే ఆ మిగిలిన పార్ట్స్ పట్టుకెళ్ళి చూపిద్దాం అంటాడు. చచ్చిపోయినా నేనేం చేయను అంటాడు. కాపరికి జీవితగాడికి ఉన్న తేడాది. సో అది కాపరి పైన ఉన్నాడు, ట్రైన్ వచ్చే టైం అయిపోయింది. కిందకి దిగితే ఈ లోపు ట్రైన్ వచ్చి గుద్దేసి ఆ పది కూడా చచ్చిపోయే ప్రమాదం. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? కాపరి పైనుండి దొర్లుకుంటూ కిందకు వచ్చేసాడు. అది దొర్లుకుంటూ కిందకు వచ్చేసాడు. కొండ మీద ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, పొలలు ఉంటాయి. అన్నీ కూడా ఉల్లంతా కూడా ఈ రాళ్ళు దెబ్బలు ముడుగు చూపిపోయి పొలలు దిగిపోయి ఉల్లంతా కూడా రక్తమయం అయిపోయింది. అంటే కిందకు వచ్చేసాడు. దొర్లుకుంటూ వచ్చాడు కదా. మళ్ళా అలా దొర్లుకుంటూ రాకపోతే ఆ టైర్ కథన అక్కడికి చేరుకుంది. ఇప్పుడు ఉల్లంతా కూడా ముళ్ళగాయాలు, రాళ్ళగాయాలు, ఈ యొక్క ఎండిన పొలను గుచ్చుకొని వాళ్ళంతా కూడా తూట్లు కొన్నట్లుగా అయిపోయిందంట. అయిపోయింది. ఇప్పుడు ఆ గాయాలతో, ఆ గాయాలతో ఆ కాపరి ఏం చేశారు తెలుసా? తన యొక్క బట్టలన్నీ కూడా రక్తంతో నిండిపోయాయి. తన బట్టలన్నీ కూడా రక్తంతో నిండిపోయాయి. ఒకరేసి కూర్చోండి. అర్థమైంది? ఈ యొక్క ఉల్లంతా కూడా రక్తంతో నిండిపోయింది కదా. బట్టలన్నీ కూడా ఏమయ్యాయి? రక్తంతో తడిసిపోయాయి కదా. తను సత్తం తీసి ఎవరికి ట్రైన్ వచ్చాను నేను మందము ఎంత తూలినా సరే అవి వెళ్ళట్లేదు. అక్కడ ఉండిపోయాయి. ఆ కొండ ఉండిపోయాయి. ఒకవైపు లోయ, ఒకవైపు కొండ, పండక్కలు ఎక్కట్లేదు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? వాటిని పక్కకు తోసేంత టైం లేదు. అప్పుడు ఏం చేశారంటే తన యొక్క రక్తంతో నింపబడినటువంటి తన సత్తం తీసుకుని ఆ ట్రైన్ కి ఎదురు వెళ్ళాడంటే ఇలా ఊపుకుంటూ తను తెల్ల చొక్కాయి కావు, తెల్ల చొక్కాయి. అయితే అదంతా కూడా రక్తంతో నిండిపోయి ఏమైంది? ఎర్రగా మారిపోయింది. ఆ ఎర్ర రంగు సత్తను అలా ఊపుకుంటూ వెళ్ళి ట్రైన్ ఆఫ్ చేసేటువంటి ఆ సందర్భంలో ఆ ట్రైన్ బ్రేక్ అయ్యడం కొంచెం లేట్ అయింది అతను గుద్దేసింది చరిత్ర. సో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, మంచి కాపరి తన మంద కొరకు. ఇప్పుడు ఆ త్యాగం చేసింది ఎవరో తెలుసా? యేసయ్య. తన ఉల్లంతా కూడా గాయాలి, తన ఉల్లంతా గాయాలి, తన యొక్క అంగి రక్తంతో తెరిచిపోయింది. సో మన కొరకు ఏం చేశాడు? సో గుర్రమైనటువంటి మనం మన ఎళ్ళ ఆయన జాలు చూపించి తప్పుపోయిన గొర్రెగా ఉన్నామని, కాపురం లేని గొర్రెగా ఉన్నామని, సంరక్షణ లేని గొర్రెగా ఉన్నామని, స్థిరత్వం లేనటువంటి గొర్రెగా ఉన్నామని, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ పాపముతో నాశన కోపంలోకి వెళ్ళిపోయే గుర్రుగా ఉన్నామని మన ఎడలైన జాలిపడి మనందరి కొరకు తన ప్రాణాన్ని తెలు స్తోత్రం కలిగి మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టాను అని రాయబడి ఉన్న ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీతగాడు కాదు, నిన్ను నన్ను వదిలేసి పోవాలి. ఆయన మంచి కాపురు కనుక, ఆయన సొంత కాపురు కనుక చెదిరి ఉన్న గుర్రమైన మన ఎళ్ళ జాలి కలిగి చెదిరిపోయినటువంటి గుర్రమైనటువంటి మన ఎళ్ళ కాపురం లేని గుర్రుగా ఉన్నటువంటి మన ఎళ్ళ ఆయన జాలి పడి కనికరపడి తన యొక్క మరి జీవితం అంతా కూడా మనకు అర్పించి ఆఖరి రక్తపోటు వరకు నేలను చిమ్మించి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. సో మంచి కాపురిగా తప్పిపోయిన మనలను, లేదంటే ఆ కాపురం లేని గుర్రుగా ఉన్న మనలను ఆయన జాలి పడి తన
కనికరము చేత మనలను ఆయన రక్షించి మనలను తన మందలో చేర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మందలో చేర్చబడి మనం ఎలా ఉండాలి? తర్వాత మనం ఈ తప్పుడు కాపర్ ఇంకొకడు ఉన్నాడు, అతడు మనల్ని ఏం చేస్తాడనే విషయాన్ని మళ్ళా రేపు ధ్యానం చేద్దాం. ఇప్పుడైతే అర్థమైంది కదా, గమనించండి మనందరం కూడా కాపర్లేని గుర్రంగానే ఉన్నామని. దేవుడు జాలిపడి, యేసుక్రీస్తు ప్రభువు జాలిపడి మన మీద కనికరం పడి ఆయన ఏం చేస్తాడు, మనందరి కొరకు ప్రాణాన్ని. ఇప్పుడు మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు తెలుసా, తన ప్రాణాన్ని ఇచ్చి వెలించి కొని తన సొంత గురిగా చేసుకుని తన మందలో సో తన మందలో చేర్చబడినటువంటి మనం ఆ కాపరికి ఎప్పుడు కూడా నిజమునిస్తూ, ఆ కాపరికి ఎప్పుడు కూడా ఘనతనిస్తూ, ఆ కాపరిని ఎప్పుడు కూడా మన కొరకు ప్రాణం పెట్టాడని విశ్వాసంతో మనం కనపరిచే వారిగా ఉండాలంటే కృప దేవుడు మనం దయచేయను గనక. అందరు కూడా కళ్ళు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థించాం, ప్రార్థించాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, మా తన పాలపరిచి ఉన్నాడు. ఇదిగో మరి మత్తయి సువార్తను దేవుడు చెప్పిన రీతిగా యెషయా గ్రంథంలో మనమందరము కూడా గొర్రెలనే త్రోవ తప్పిపోతుమి అని యెషయా భక్తుడు రాసిన విధానంగా వచ్చిన ప్రవచన విధానంగా యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసినప్పుడు మనము తప్పిపోయిన గొర్రెలనే లేదా కాపురు లేని గొర్రెలనే విసికి చెదరి ఉన్నటువంటి మన ఎడల కనికరపడి మన కొరకు గాయపరచబడి మన శిక్షను ఆయన భరించి మన శ్రమలను ఆయన సహించి మందైనటువంటి మన కొరకు తన ప్రాణాన్ని పెంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విలువైన వ్యక్తులు, నువ్వు కొనబడినటువంటి గొర్రెలు, నువ్వు మందలో చేర్చబడిన గొర్రెలు, ఇక నువ్వు కూడా నువ్వు చెదిరిపోయిన వ్యక్తిగా కాపురు లేని గొర్రెలుగా నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటే గొర్రెలు, నువ్వు కాపురు కలిగిన గొర్రెవి, మందలో చేర్చబడిన వ్యక్తిగా నువ్వు విలువైనటువంటి వ్యక్తులు కనుక ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఎంతటి ఆధిక్యతనిచ్చావు నాయన, ఎంతటి ఘనతనిచ్చావు ప్రభువా, ఎంతటి విలువనిచ్చావు తండ్రి, కాపురు లేని గొర్రెల వారి చెదిరి ఉన్న నా పట్ల నువ్వు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి మీకు వదనా. కాపురు లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నటువంటి నా ఎడల నువ్వు ఎంతటి కృప చూపు ఉన్నావు ప్రభువా, మా కొరకు నువ్వు ఎంత గొప్ప త్యాగం చేసుకున్నావు తండ్రి నీకు వదనా. ఆ త్యాగాన్ని అయా నువ్వు మా కొరకు చేసిన ఆ గొప్ప బలియాగాన్ని అయా మేము నిత్యము కూడా నేను స్తుతించినా మేము ఏ దేనితో కూడా మేము సరిపోవాల్సిందయ్యా, నిత్యం నేను కనపరిచిన నీ రుణం తీర్చుకోలేదు ప్రభు. మేము నైనా మరి చంద్రుపై గురువు వల్ల ఉండకూడదయ్యా, కాపురు లేని గొర్రెల వల్ల ఉండకూడదయ్యా, సంరక్షణ లేని గొర్రెల వల్ల ఉండకూడదు ప్రభా, నేను స్థిరత్వం లేని గొర్రెల వల్ల మేము ఉండకూడదు ప్రభా, స్థిరం కలిగి మందలో చేర్చబడి సహవాసం కలిగి అయ్యా నీ ప్రియులుగా నీ మందలో అయా ఇదిగో విలువైనటువంటి గొర్రె వల్లే మేము ముందుకు సాగడానికి మీరు కొరక చూపండి, సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మా కొరకు మీరు పెట్టిన అయా నేను ప్రాణము కొరకై పొందినారు, మా కొరకు మీరు చేసిన గొప్ప బలియాగం కొరకై పొందినారు, మా కొరకు మీరు చిందించిన ఆ రక్తము నిత్యము కూడా మరి నాయన పరిశుద్ధమైనటువంటి గుంపులో మేము ముందుకు నాయన కొనసాగడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రుల్లో ఎత్తబడేటువంటి ఆ మందలో ఆ గుంపులో మేము ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా మా కాలేజీ కూడా మీరు మార్చండి, ఈ మందలో చేర్చండి, ఈ గుంపులో మీరు చేర్చండి. అనేక మంది చెదిరిపోయిన గురులు ఉన్నారు ప్రభా, అనేక మంది స్థిరమైన గురులు ఉన్నారు, వారందరినీ కూడా అయ్యా ఈ మందలో చేర్చండి, అయ్యా ఈ సహవాసంలో చేర్చండి ప్రభా, ఈయనైనా ఈ యొక్క సంఘంలో మీరు స్థిరపరచండి ప్రభా, బలపరచండి మందులు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో పనులు ఈ పనులన్నీ కూడా నేను జరిగించి అయ్యా ఈ యొక్క వీడియో ద్వారా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ నీ సహాయం అందించి నీ దీవెనను గ్రహించి ఆయన వారిని సరైనటువంటి మందులు వారిని స్థిరపరచుకుంటాను. వచ్చిన వీళ్ళందరినీ కూడా పేరు పెట్టుకుని దీవించాల్సిన సమస్త మహిమా గంత ప్రభావం మీకు ఆలోచిస్తాం. మా ప్రభు రక్షకుడు మీ శ్రీ కుమారుడే తీసుకున్నాను ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పాదం తండ్రి. ఆమేన్.